నమః నమ గాయత్రీ దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పయో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది కొత్త వస్తువులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా బ్యాంకుల్లో దాచడం కానీ ప్రాపర్టీస్ కొనడం కానీ లేదా గృహాలు కొనడం కానీ ఇళ్ల స్థలాలు కొనడం కానీ చేసే అవకాశాలు బంగారాన్ని బట్టల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్ అని చేసే అవకాశాలతో పాటుగా వివాహం కుదరనబట్టి స్త్రీ పురుషులకి వివాహం కుదిరే అవకాశాలు విదేశాలు వెళ్ళాలనుకుని వారికి వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి ఎవరైతే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలతలు సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకి సంతాన యోగ్యత అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం మీరు బాగా డబ్బుల విషయంలో కానీ లేదా కెరీర్ విషయంలో కానీ బాగా ఇంట్రెస్ట్ పెడతారని చెప్పచ్చు దాచుకున్న డబ్బులు వృద్ధవుతాయి అలాగే మొండి బాకాయిలు వసూలు అవుతాయి రుణ బాధల నుంచి చాలా శాతం బయటపడతారు మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా సాగుతాయి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి విపరీతమైనటువంటి ఆదాయ లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క కాంట్రాక్టర్లకి మీకు రావాల్సినటువంటి బిల్లులు కూడా చేతికి అదే అవకాశం కనపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం మంచి ఆహారాన్ని తినడం సమయానికి నిద్రపోవడం మంచి వ్యక్తులతో కలయిక మెడిటేషన్ లాంటి అలవాటు చేసుకోవడంతో పాటుగా క్రమశిక్షణతోటి ఈ వారమంతా కూడా మీరు అనుకున్న పనులు సమయానికి చేయగలుగుతారు తద్వారా ఖచ్చితంగా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతుందని చెప్పొచ్చు మీరు అనుకున్నది సాధించేదాకా కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయత్నం చేస్తారు కాకపోతే కొంచెం ఒంటరితనం ప్రశాంతంగా ఉండాలనే తపన బాగా పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఫ్యామిలీతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ప్రేమికులతో కానీ స్నేహితులతో కానీ విహారయాత్రలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి పట్టుదల కృషి బాగా పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ఉన్నాయి అలాగే అందరితోటి కూడా మిత్రత్వంగా ఉండడం అందరితో స్నేహం పెంచుకోవడం అలాగే అందరితోటి ప్రేమగా మాట్లాడడంతో పాటుగా అందరిని ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేస్తారు కొత్త కొత్త విషయాల్లో కొత్త కొత్త ఒప్పందాల్లో విజయం కనపడుతుంది ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని తద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారని చెప్పచ్చు అలాగే శారీరక బలము దృఢత్వము బాగా పెరుగుతాయి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి అభివృద్ధి కూడా కనపడుతుంది ప్రతి పనికి కూడా చాలా చక్కని గుర్తింపు లభిస్తుందని చెప్పచ్చు మీలో చక్కని వాక్పటిమ అలాగే సౌందర్యపరమైనటువంటి ఈ యొక్క సౌందర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం అందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం అలాగే ఇతరులతో కూడా అందంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్నది సాధించుకోవడానికి బాగా కష్టపడతారు కూడా ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినా కూడా విని చలించిపోయే వాళ్ళకి సహాయం చేసే లక్షణాలు మీలో బాగా పెరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఈ వారం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా సాధించుకోగలుగుతారు ఎవరినైతే ఇష్టపడుతున్నారో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలు మీ ప్రేమ వ్యవహారాలు కుటుంబంలో ఒప్పుకునే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ వివాదాల్లో పరిష్కారము ఆస్తి వివాదాల్లో పరిష్కారము కోర్టు విజయాలతో పాటుగా మీరుకు రావాల్సినటువంటి ధనం లభించే అవకాశం కనబడుతుంది ప్రతి విషయాన్ని సులువుగా గ్రహించగలుగుతారని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు ఈ వారం మీరు ముఖ్యంగా పరువుకి ప్రతిష్టతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా అందరిలోనూ కూడా గౌరవంగా మెలగాలని ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ జరుగుతాయి వారిని బాగా ఆకర్షించుకోగలుగుతారు వ్యాపారస్తులు కూడా బాగా వ్యాపారపరంగా డబ్బులు సంపాదించడమే కాదు పెట్టుబడులు కూడా చక్కగా పెడతారు తద్వారా ఎదుగుదల బాగా కనపడుతోంది అందరితోటి కూడా స్నేహపూర్వకంగా మెలుగుతారని చెప్పొచ్చు ముఖ్యంగా మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు మీ వల్ల శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఈ వారం ఈ వారం మీకు సంతృప్తికరంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పొచ్చు మీ అంతటి మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంతంగా ఆలోచిస్తారు ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా బలపడతారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి పనులు చేసి అందరిలోనూ కూడా మంచి మన్నన పొందుతారని చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడం నోములు వ్రతాలు లాంటివి చేయడంతో పాటుగా మానసిక ప్రశాంతత అయితే వస్తుంది మాగా అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు ప్రణాళికలు చదువు పట్ల కూడా ఒక రకమైనటువంటి నిబద్ధత క్రమశిక్షణ బాగా పెరుగుతాయి అలాగే అనుకున్నది సాధించేదాకా కూడా విశ్రమించినటువంటి తత్వం విద్యార్థుల్లో కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా ఉండడం మీలో సమర్థత పెరగడం మీ ప్రతిభ దగ్గర గుర్తింపు లభించడం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా మానసిక ఆనందము దేవరతారాధన చేసే అవకాశాలు పుట్టింటి నుంచి ధన సౌక్యము భర్తతో అన్యోన్యత పిల్లలతో ఆనందము కుటుంబాల వివాదాలు పరిష్కారము వివాహంకారి స్త్రీలకి అన్యోన్యత వివాహం కాని స్త్రీలకి అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో స్త్రీలు వీళ్ళందరికీ కూడా ఆర్థిక ధనలాభము మానసిక ప్రశాంతత కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా కొత్త కొత్త పరిశ్రమలు పెట్టడం వ్యాపార పెట్టుబడులు లభించడంతో పాటుగా మొండు బకాయిలు వసూలు వ్యాపారపరంగా లాభాలు సంతృప్తికరంగా వ్యాపారం సాగే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది ఈ వారం లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకున్న లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకున్నా కూడా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు గోబ్రాహ్మణి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగులు స్కానింగులు రక్తపరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భాగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు